హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇప్పటిదాకా మీకెవరు చెప్పని బాత్రూమ్ టిప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి చాలా సింపుల్గా అసలు పనులతో అవసరం లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి బకెట్లు ఎలా క్లీన్ చేసుకోవాలి డైలీ బాత్రూమ్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో నేను మీకు వివరంగా చెప్తాను నేను రోజు చేసేది మీకు చేసి చూపిస్తాను చూడండి మనము బాత్రూంలో మంచిగా రీఫ్రెష్ అయ్యి వస్తాం కదా మరి బాత్రూమ్ని రీఫ్రెష్ చేస్తేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదండి మన బాత్రూమ్ మనం క్లీన్ చేసుకుంటే తప్పేం లేదు కదా మన పని మనం చేసుకున్న దాంట్లో ఉన్న ఉన్న దాంట్లో ఆనందం ఇంకా దేంట్లో ఉండదు ఇదిగోండి లోటాలు బకెట్లు ఇవన్నీ ఇలా ఒక స్టీల్ పీస్ తీసుకొని కొద్దిగా మందంలాగా పెట్టుకొని సబ్బు పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి అది చూడండి రాతిది ఎప్పటి నుంచో ఎప్పుడో మా నానమ్మ కాలం నాటిది లోటాది అట్నే ఉంది చూడండి మా నాన్న మా నాన్నమ్మ గుర్తుగా అట్నే ఉండాలని అలాగే ఉంచమన్నాడు అది ఇలా ఎప్పటికప్పుడు రోజు గినక క్లీన్ చేసేసుకుంటే ఇప్పుడు చూడండి మనం రోజు స్నానం చేస్తాంగా మరి అలాంటప్పుడు బాత్రూమ్ కూడా రోజు క్లీన్ చేసుకోవాలిగా ఇలా లోటాలు బకెట్లు ముందు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఇంత క్లియర్గా ఎవరు చెప్పి ఉండరు ఫ్రెండ్స్ ట్యాపులు కూడా క్లీన్ చేసుకోవాలంటే ఏం పెద్ద అవసరం లేదండి దాని కొద్దిగా సబ్బు అంటించి ఇలా క్లీ ఇలా రుద్ధేసుకుంటే చాలు ఎప్పటికప్పుడు అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి ఇలా క్లీన్ చేసుకుంటే చాలు చూడండి ఎంత నీట్గా ఉందో అలా మనం మనము ఎప్పటికప్పుడుకి ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలా సింపుల్ అండి మనం వాడే బ్రష్లు అవన్నీ ఒకవైపు పెట్టేసుకోవాలి ఇంకొకటి మనం స్నానం చేయడానికి మన సబ్బులు ఉంటాయి కదా సబ్బు పెట్టలు ఉంటాయి కదా అవి ఎప్పుడైనా మీరు క్లీన్ చేసేసుకున్నారా క్లీన్ చేసేసుకోండి లేకపోతే అదిగో ఇలా ఉంటుంది అలా ఉంటే గలీజుగా ఉంటుంది కదా మనం వాడే సబ్బులు సబ్బు పెట్టే అది కూడా క్లీన్ చేసుకోవాలి కదా ఇప్పటిదాకా మీరు ఇలా చేయకపోతే చేయండి బాత్రూమ్కి బాత్రూంలో మనము మనకు మనం నీట్నెస్గా బయటకు రావడం కాదు బాత్రూమ్ని కూడా నీట్గా ఉంచాలి చూడండి సబ్బు పెట్టల్ని కూడా ఇలా క్లీ నీట్గా కడిగేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా మనము ఒళ్ళు రుద్దుకునే పీసులు ఉంటాయి కదండీ ఇట్లా ప్లాస్టిక్ పీసులు ఉంటాయి కదా అవి ఎవరికి వారు సపరేట్గా పెట్టుకోండి ఇది ఒక మంచి టిప్ అనుకోండి ఎందుకంటే అందరూ ఒకటే వాడద్దు ఎవరిది వాళ్ళు సపరేట్ పెట్టుకోండి ఒళ్ళు రుద్దుకునేది ఇలా మనము బాత్రూమ్ మొత్తం ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాక ఖాళీ చేసుకున్నాక ఇలా సబ్బు పెట్టేసుకొని ఎక్కడికక్కడ సర్ఫ్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మేము డైలీ ఇలాగే చేస్తామండి పొద్దున్నే మా ఫస్ట్ ఈ పని అయిపోతుంది ఈ పని అయిపోయినాకనే మేము ఇల్లు మొత్తం తుడిచేసుకోవడము బయట కాంపౌండ్ మొత్తం ఊడ్చుకోవడము ఫస్ట్ బాత్రూమ్ క్లీన్ చేసినాకనే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే మేము ఇంకా రోజు మొత్తంలో మనకు అదని ఇదని వండే పని అని అది ఇదని చాలా పనులు ఉంటాయి కదా బాత్రూమ్ క్లీన్ చేసిన టైం ఉండదు అంత ఓపిక ఉండదు కాబట్టి పొద్దున్నే ఆ పని చేస్తాము ఎందుకంటే పొద్దున్నంత ఓపిక ఇంకా పోను పోను ఆ ఓపిక ఉంటుంది కదా అందుకని రోజు యాడ్ చేస్తామంటే రోజు చేసుకోవాల్సిందేనండి లేకపోతే గార పట్టేస్తుంది ఫుల్లుగా మీరు ఎప్పటికప్పుడుకి రోజు క్లీన్ చేసేసుకుంటే బాత్రూమ్ అనేది అంత గలీజ్ అవ్వదు మేము రోజు క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ పొద్దున్న పొద్దున్న ఫస్ట్ ఇదే పని చేస్తాము దేనికైనా ఓపిక ఉండాలండి ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దామని ఎప్పటికీ ఏ పే పని కూడా పెండింగ్ పెట్టద్దండి మీకు క్లియర్గా చూపించారని ఇలా వీడియో మీకోసం ప్లాన్ చేశాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మొత్తం టైల్స్ మొత్తం రుద్దుకున్నాక కొద్దిగా సర్ఫ్ వేసేసుకొని మీరు బాత్రూమ్ కడగనికి ఇలాంటి కర్ర ఒకటి పెట్టేసుకోండి ఇంకా మీకు ఇలా రుద్దే పని ఉండకూడదు అనుకుంటే కొద్దిగా బాత్రూమ్ ఎక్కువ గలీజ్ లెక్క ఉంటే మీరు ఏం చేస్తారంటే బాత్రూమ్ కడిగే ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందు బ్లీచింగ్ పౌడర్ వేసేసి అలా ఉంచేయండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మేము ఇలా రోజు బాత్రూమ్ మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటాం కాబట్టి నీట్గా ఉంది వన్ వీక్ ఒకసారి చేసుకుందాంలే అనుకుంటే ఇలా ఉండదండి చాలా గలీజ్గా అయిపోతుంది కాబట్టి మాకింత చేసుకునే ఓపిక మాకు లేదనుకుంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే బ్లీచింగ్ పౌడర్ అనేది పక్కన పెట్టి ముందు వేసేసి పెట్టేయండి బాత్రూమ్ కడిగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్పుడు చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే టైల్స్ మాత్రం మనం చేత్తో రుద్దుకోవాల్సిందే తప్పదు కింద ఫ్లోర్ని మాత్రము మీరు బ్లీచింగ్ వేసి పెట్టేయాల్సిందే చూడండి రోజు క్లీన్ చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు టైం అంత పట్టదు అదే మనము టూ డేస్కోసారి త్రీ డేస్కోసారి వన్ వీక్ ఒకసారి అలా చేశారనుకోండి బాత్రూమ్ బాగా గలీజ్ అయిపోతుంది మీరు క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటేనే నీట్గా ఉంటుంది మీరు ఎక్కువ పెండింగ్ పెట్టారా ఎక్కువ గలిసే ఎందుకంటే మనము బాత్రూమ్ మనం డైలీ కాసేపుకోసారి మనం బాత్రూమ్ వాడుతూనే ఉంటాం కదండీ కాబట్టి క్లీన్ చేసేసుకోవాలి ఇంత పర్ఫెక్ట్గా ఇంత క్లీన్ ఇంత నీట్గా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారని చూపిస్తున్నానండి మనము బాత్రూంలో టైల్స్ వేయించుకోవడం గ్రేట్ కాదండి దాన్ని నీట్గా పెట్టుకొని నీటుగా కడిగేసుకుని నీట్గా పెట్టుకున్నప్పుడే అది గ్రేట్ అనిపిస్తుంది ఎవరో వచ్చి మన పని ఎందుకు చేయాలండి మన పని మనం చేసుకుంటే బెటర్ కదా ఆరోగ్యంగా కూడా ఉంటాం కదా మనము చూడండి కాసేపట్లో ఒక్క పది నిమిషాలు మీది మనం పది నిమిషాలు మనం బాత్రూమ్ కోసం మనం పెట్టలేమా ఇంకొకటి ప్రతి ఒక్కరు బాత్రూంలో మీరు ఏం చేయాలంటే చాలా మందికి నీళ్లు పోవండి కొద్ది స్లోగా పోతా ఉంటే ఏందో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది అలాంటి ఏం చేస్తారంటే ఇలాంటివి రంధ్రాలది మనం పెట్టుకొని ఉంటాం కదా ఇది ఇలా చేతితో తీసుకునేది పెట్టించుకోండి అలా పెట్టించుకుంటే మనం ఏం చేయాలంటే మాకు బాత్రూమ్కి అది ఫిట్ చేసిన అతను ఏం చెప్పాడంటే మీరు వన్ వీక్ ఒకసారి ఇలా బకెట్ నిండా నీళ్లు పట్టేసుకొని ఇలా పైకి ఎత్తి ఇలా ఫోర్స్గా రంధ్రం ఉంది కదా దాంట్లో పోసేయండి ఏదన్నా ఇరుక్కున్నట్టు ఉన్నా నీళ్ళు పోతాయి అని చెప్పాడండి చూడండి అలా పై నుంచి ఎత్తి అలా ఫోర్స్గా పోసేస్తే ఏదైనా ఇరుక్కున్నట్టున్నా పోతుంది మనకు ప్రతిసారి బాత్రూంలో వాటర్ నిలబడిపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావండి మేము అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసేవాళ్ళము తర్వాత తర్వాత మాకు ఇలాంటి ఐడియా చెప్పారు